गुड मॉर्निंग स्टूडेंट्स, आई एम दासर श्रीनिवास राव, सिटी लेक्चरर, गवर्नमेंट वोकेशनल जूनियर कॉलेज गुंटूर. टुडेज़ टॉपिक इज सीनियर इंटर कंस्ट्रक्शन प्रैक्टिस यूनिट 9 फॉर्म वर्क. ऑलरेडी डिस्कस्ड 8 यूनिट्स. टुडेज़ लेसन इज यूनिट 9 फॉर्म वर्क. ఫామ్ వర్క్ బిఫోర్ గోయింగ్ టు దిస్ ఫామ్ వర్క్ అంటే ఏంటి అనేది మనం ప్రధానంగా చర్చించుకోవాల్సి వస్తుంది. ఫామ్ వర్క్ అంటే మనం ఒక టెంపరీ సపోర్ట్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, మనం చేసేటువంటి కన్స్ట్రక్షన్కి, పిల్లర్స్కి కానీ, స్లాబ్కి కానీ, ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్కి టెంపరీ సపోర్ట్ లేదే మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్ మనం చేపట్టలేం. అదే ఇక్కడ ఇంట్రడక్షన్లో మనం చెప్పుకునేది ఏంటంటే, టెంపరీ కన్స్ట్రక్షన్ ప్రొవైడెడ్ టు ద స్ట్రక్చర్. ఆ టెంపరీ కన్స్ట్రక్షన్లో మనకి మెటీరియల్స్, దాని యొక్క రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్ అండ్ వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ అగైన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, స్టీలు, టింబరు, ఇలా ఫామ్ వర్క్కి సంబంధించిన మెటీరియల్ మనం స్టీల్ వాడతాము, టింబర్ వాడతాము అండ్ అల్యూమినియం, స్టీలు, టింబర్, అల్యూమినియం, ప్రీకాస్ట్ ఇన్స్టిట్యూట్ మెంబర్స్, ప్రీకాస్ట్ ఇన్స్టిట్యూట్, కాంక్రీట్ మెంబర్స్, ఇవన్నీ మనం లెసన్లో డిస్కస్ చేసుకుంటాం. ఫామ్ వర్క్ గురించి, ఫామ్ వర్క్లో ఉన్నటువంటి వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఏమేమి ప్రధానంగా డిస్కస్ చేసుకుంటాం దీంట్లో ఇంట్రడక్షన్లో అంటే, డెఫినేషన్ ఆఫ్ ఫామ్ వర్క్ అండ్ దేర్ ఆబ్జెక్టివ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫామ్ వర్క్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫామ్ వర్క్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫామ్ వర్క్ అండ్ దెన్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫామ్ వర్క్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ద ఫామ్ వర్క్, అదన్నీ మనం ఆ మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ ద ఫామ్ వర్క్లో డిస్కస్ చేస్తాం. మెటీరియల్స్ required for the farm work. ఇలా మనకి చాలా సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. మనం ఐ థింక్ ఈరోజు వరకు దీని వరకు ఏమైనా చెప్పగలిగితే మనం చెప్పుకోవచ్చు అనే దాంతో మిగతాయి. ఇంకా మిగతా ఏమున్నాయి? మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఫార్మ్ వర్క్, రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్, మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫామ్ వర్క్ టు కాలమ్స్ అండ్ కాలమ్ ఫుటింగ్స్, అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ దాన్ టింబర్ ఫామ్ వర్క్, ఇలా తర్వాత రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్, ఫామ్ వర్క్ ఫర్ స్టేర్ కేసెస్, ఇవన్నీ మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్లో ఉన్నవి. ఇవన్నీ మనం ఒకే రోజులో మనం డిస్కస్ చేయలేము, పాఠం కూడా అవదు. కాబట్టి బహుశా ఇంతవరకు మనం చెప్పుకోగలిగితే ఈరోజు ఇంట్రడక్షన్
ఇంట్రడక్షన్లోనే మనకి ఫామ్ వర్క్ అంటే ఏంటి, ఈ ఫామ్ వర్క్ వల్ల మనం ఉపయోగాలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇంట్రడక్షన్లో ఫామ్ వర్క్ అంటే ఏంటి, ఫామ్ వర్క్లో ఉండేటువంటి మెటీరియల్స్, దాని ఆబ్జెక్టివ్స్, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని వర్క్ పెర్ఫార్మెన్స్, దాని డ్యూరబిలిటీ, ఇవన్నీ మనం తెలుసుకుంటూ పోతాం. ఏటేటి గురించి ఫామ్ వర్క్ యొక్క డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫామ్ వర్క్, ఆబ్జెక్టివ్స్ అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది, ఆ పనిచేసే విధానాన్ని మనం ఎలా సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్తాము. అలా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫామ్ వర్క్ ఏమేమి కావాలి, తర్వాత మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ ద ఫామ్ వర్క్, రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్, ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫామ్ వర్క్, ఇలా ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫామ్ వర్క్, ఈ ఫామ్ వర్క్నే ఇంకో విధంగా చెప్పాలంటే మనం దీన్నే మళ్ళీ సెంటరింగ్ అంటాం. మీరు జనరల్గా బయట వాడుతూ ఉంటారు, సెంటరింగ్ చెక్క పెట్టాలి, సెంటరింగ్ చెక్క పెట్టాలి బిల్డింగ్కి, కన్స్ట్రక్షన్ లేదా పిల్లర్స్కి కానీ సెంటరింగ్ స్టీల్ ఫామ్ వర్క్ పెడతాం, దానికి సెంటరింగ్ లేదా షట్టరింగ్ అని కూడా మనం పిలుచుకుంటాం అన్నమాట. అది ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫామ్ వర్క్. అది ఇంట్రడక్షన్ ఆఫ్ ఫామ్ వర్క్. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫామ్ వర్క్ అండ్ దేర్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫామ్ వర్క్ డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్ అంటే వెన్ ద కాంక్రీట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ప్లాస్టిక్ స్టేట్. ప్లాస్టిక్ స్టేట్లో ఉన్నటువంటి కాంక్రీట్ని మనం స్లాబ్లో కానీ పిల్లర్స్కి కానీ స్టెప్స్కి కానీ ఏదో ఒక దానికి వేయటానికి ఉపయోగించినప్పుడు ఎలా వేస్తాము, దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి దాంట్లో వేస్తే ఎట్లా ఉంటుంది, ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్నది, ఈ ఫామ్ వర్క్ లిక్విడ్ స్టేట్లో ఉన్నది ఎలా ఉంటుంది, ఉండదు కదా. దానికి ఉపయోగించేటువంటి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి టెంపరీ సపోర్ట్ టు సపోర్ట్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సపోర్ట్ ఎట్ టు ద టెంపరీ సపోర్ట్స్ అంటిల్ ద కాంక్రీట్ ఈజ్ హార్డెన్ అండ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్. సెల్ఫ్ వెయిట్ అంటే దానికి అదే నిలబడేటట్టు ఉండడాన్నే అంటారు. కాబట్టి దాన్ని మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫామ్ వర్క్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ షట్టరింగ్ ఆర్ సెంటరింగ్. సెంటరింగ్ ఆర్ సెట్టరింగ్. సెంటరింగ్ సెంటరింగ్ అని మనం ప్రొనౌన్సేషన్ ఏమంటే తాటాకులాగా, తాటాకును మనం ప్రొనౌన్సేషన్ ఎలా అంటే తాటాకు రాయటానికి తాటాకు అని రాయాలి, తాటాకు రాదు. కాబట్టి అలానే సెంటరింగ్ 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 అంటూ ఉంటాను. సెంటరింగ్ అంటే సెంటరింగ్, సెంటరింగ్ ఆర్ షట్టరింగ్, సెంటరింగ్ ఆర్ షట్టరింగ్. ఈ ఫామ్ వర్క్నే ఇంకో విధంగా ఏమంటారు, సెంటరింగ్ ఆర్ షట్టరింగ్. ఫామ్ వర్క్ ఆల్సో నోన్ యాజ్ సెంటరింగ్ ఆర్ షట్టరింగ్. ఒకసారి మళ్ళీ ఏంటంటే ఫామ్ వర్క్ యొక్క డెఫినేషన్ ఏంది, వెన్ ద కాంక్రీట్ ఈజ్ ప్లేస్డ్ ఇట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ ప్లాస్టిక్ స్టేట్. ప్లాస్టిక్ స్టేట్ అంటే జిగురుగా ఉన్న లిక్విడ్ స్టేట్ ఆర్ ప్లాస్టిక్ స్టేట్. ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సపోర్ట్ టు ద టెంపరీ సపోర్ట్ టిల్ ద కాంక్రీట్ ఈజ్ హార్డెన్ ఆర్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్. అందుకనే మనం షట్టరింగ్ ఎన్ని రోజులకి రిమూవ్ చేస్తాము, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క దానికి సెంటరింగ్ అండ్ షట్టరింగ్ ఆర్ ఫామ్ వర్క్ పోతారు సేమ్. అందుకనే మనం ఎన్ని రోజులకి రిమూవ్ చేస్తాము, పిల్లర్స్కి అయితే నెక్స్ట్ డే రిమూవ్ చేసేస్తాం, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి, స్టీల్ ఫామ్ వర్క్ పెట్టి తీస్తాం కాబట్టి. బీమ్స్కి వాటికైతే 14 డేస్ ఉంచాల్సిందే, స్లాబ్స్కి స్టేర్స్కి కానీ అన్నిటికీ. అది తీసేంతవరకు అది సెల్ఫ్ వెయిట్ అంటిల్దా దాన్ని హార్డ్ అయ్యేంతవరకు. హార్డ్ ఎప్పుడు అవుతుంది, సిమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్లో ఇనిషియల్ సెట్టింగ్ టైం అయిపోతుంది. 30 మినిట్స్ లోపు ఇనిషియల్ సెట్టింగ్ టైం. ఫైనల్ సెట్టింగ్ టైం ఈజ్ టెన్ అవర్స్ అయిపోయాక తీసేస్తే ఉంటుంది అంటే ఉండదు, ఇంకా పచ్చిగా ఉంటుంది. అందుకని
మినిమం వీక్ డేస్ దానికి క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేసిన తర్వాతే మనం ఆ ఫామ్ వర్క్ని రిమూవ్ చేస్తాము. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే డెఫినేషన్లో అంటిల్ ద కాంక్రీట్ ఈజ్ హార్డెన్ ఆర్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్ దిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫామ్ వర్క్ అండ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సెంటరింగ్ ఆర్ షట్టరింగ్. అది దీని ఎనీ డౌట్ ఇది డెఫినేషన్లో ఏమన్నా కొంచెం క్లారిటీ లేకుండా ఏమన్నా ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. Placed it is in liquid state or plastic state it is required to be temporary supported to the temporary support daniki support em kavali supported to the temporary support ఎప్పటి వరకు అంటిల్ ద కాంక్రీట్ ఈజ్ హార్డెన్ అండ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్ హార్డెన్ అయినంత వరకు హార్డెన్స్ అండ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్ అది డెఫినేషన్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సెంటరింగ్ ఆర్ షట్టరింగ్ దిస్ ఈజ్ కాల్డ్ ద డెఫినేషన్ అండ్ దెన్ నెక్స్ట్ టు డిస్కస్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ definition completed. Next, objects of the farm work. To provide the temporary support to the structure, to provide the temporary support to the structure until the fresh concrete is required shape అదే ఇందాక కూడా చెప్పింది రిక్వైర్డ్ షేప్. ఆబ్జెక్ట్స్ ఏంటి? ఆబ్జెక్ట్ వన్ ఏంటి? టు ప్రొవైడ్ ద టెంపరీ సపోర్ట్ టు ద స్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్కి సపోర్ట్ చేసినట్లయితే ఎప్పటి వరకు ఉంచాలి? అది సపోర్ట్ చేసి వెంటనే తీయటం అనేది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నామంటే ఇది చెప్పగలను, దీని యొక్క భావం తెలుసుకోవాలి. టు టెంపరీ సపోర్ట్ ప్రొవైడెడ్ టు ద స్ట్రక్చర్ ఆర్ బిల్డింగ్ అంటిల్ ద ఫ్రెష్ కాంక్రీట్ కాంక్రీట్ వేసినప్పుడు ఫ్రెష్ కాంక్రీట్ ఇన్ రిక్వైర్డ్ షేప్ షేప్ వచ్చేంత వరకు స్టార్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. సెకండ్ వన్ టు ప్రొవైడ్ ద స్మూత్ సర్ఫేస్ ఆఫ్ ద బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ టు ప్రొవైడ్ ద స్మూత్ సర్ఫేస్ ఆఫ్ ద స్ట్రక్చర్
స్ట్రక్చర్ కి స్మూత్ సర్ఫేస్ ని ఇస్తుంది. అది ఈ ఫామ్ వర్క్ ఇలా స్ట్రైట్ గా ఉండేయడం వల్ల సర్ఫేస్ ఏమవుతుంది మనకి స్మూత్ గా వస్తుంది. ఫర్దర్ ఫినిషింగ్ వర్క్ కూడా తక్కువ పడుతుంది. ఒక్కొక్కసారి మనం ఫినిషింగ్ కూడా చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంత స్మూత్ గా వస్తుంది ఫామ్ వర్క్ మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే. నెక్స్ట్ టు టేక్ ఎ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్ to take a self weight of the concrete to take a self weight of the concrete impact due to vibrations of concrete అంటున్నారు ఇక్కడ. టు టేక్ ఏ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్, సెల్ఫ్ వెయిట్ వచ్చేంత వరకు మనం ఫామ్ వర్క్ని అలానే ఉంచాలి. ఎట్లా? ఇంపాక్ట్ డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ ద కాంక్రీట్. వైబ్రేషన్స్ వచ్చినా కానీ ఆ కాంక్రీట్ ఏమంటే ఇబ్బంది అవ్వకుండా ఉండేంత వరకు మనం దాన్ని ఉంచాలని చెప్పేసి అక్కడ మనం రికమెండ్ చేస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్స్ ఇంపాక్ట్ డ్యూ టు వైబ్రేషన్స్ ఆఫ్ కాంక్రీట్ వైబ్రేషన్స్ ఇన్ కాంక్రీట్. ఇది ఏమన్నా నోట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ టు ప్లేస్ ద ఫోర్త్ వన్ ఆబ్జెక్ట్లో టు ప్లేస్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ పొజిషన్ and to enable the workers tying the reinforcement as per design including cement mortar cover blocks cement mortar కవర్ బ్లాక్స్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ ఫామ్ వర్క్ చేసిన తర్వాత నువ్వు పైన రెయిన్ఫోర్స్మెంటు అంటే రాడ్స్ ప్యారలల్గా అంటే లెంత్ వైజ్ అండ్ విడ్త్ వైజ్ అరేంజ్ చేసుకుంటుంటమే కాకుండా దాన్ని టైయింగ్ చేయటానికి కానీ దాని యొక్క కవర్ బ్లాక్స్ డిజైన్ ప్రకారం కవర్ బ్లాక్స్ అంటే కింద ఎత్తులేపి పెడతాం కదా మనం సువ్వ కిందకి కనపడకుండా రెయిన్ఫోర్స్మెంట్ రాడ్ కిందకి కనపడకుండా ఉండడానికి మనం కవర్ బ్లాక్స్ అనేవి సిమెంట్ కవర్ బ్లాక్స్ ప్రొవైడ్ అవన్నీ పెట్టుకోవడానికి వీలుంటుంది. అదే ఈ ఫామ్ వర్క్ అనేది మనం ఆబ్జెక్టుల్లో ప్రొవైడ్ చేయలేదు అనుకుందాం, నువ్వు ఎక్కడ పైకి వెళ్ళడానికి వీలుంటుంది? గాల్లో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఫామ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ అంతా ఇదిగా ఉంది మనకి. కాబట్టి ఫోర్త్ పాయింట్ అది ఇది ఆబ్జెక్ట్స్ ద టు ప్రొవైడ్ ద టెంపరీ సపోర్ట్ టు ద స్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ అంటిల్ ద ఫ్రెష్ కాంక్రీట్ ఈజ్ రిక్వైర్డ్ షేప్ వచ్చేంత వరకు, టు ప్రొవైడ్ ద స్మూత్ సర్ఫేస్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఈ విధమైన మనం ఫామ్ వర్క్ పెట్టడం వల్ల దానికి స్మూత్ సర్ఫేస్ వచ్చేదానికి దోహదపడుతుంది. టు టేక్ ద సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద కాంక్రీట్ ఇంపాక్ట్ డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ ద కాంక్రీట్ వైబ్రేషన్ ఇన్ కాంక్రీట్ వైబ్రేషన్స్ వచ్చినా కానీ ఆ కాంక్రీట్ అనేది సఫిషియంట్గా ఉండాలి. అట్ ద ఫోర్త్ పాయింట్ ఈజ్ రెయిన్ఫోర్స్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి స్ట్రక్చర్లో రెయిన్ఫోర్స్మెంట్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. రెయిన్ఫోర్స్మెంట్ పెట్టే ప్పుడు వర్కర్స్ దాన్ని టై చేయడానికి అంటే కట్లు కడతారు కదా కట్టడానికి, డిజైన్ ప్రకారం కవర్ బ్లాక్స్ అంటే 50 mm కవర్ వదిలేసి వేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫామ్ వర్క్, డెఫినేషన్ ఆఫ్ ఫామ్ వర్క్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫామ్ వర్క్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే మనకి ఇది సరిగా లేదా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా రాదు, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం నోట్ చేసుకుంటూ చెప్పుకోవాలి. నెక్స్ట్
రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫామ్ వర్క్. ఈ ఫామ్ వర్క్ ఇప్పుడు దాకా ఫామ్ వర్క్ యూజ్ ఏంటి, ఫామ్ వర్క్ అంటే ఏంటి, వాటి ఆబ్జెక్ట్స్ ఏంటి, దాని పని ఇంత చేశాక రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి, దాని యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి కావాలిగా. మనం షర్ట్ కొన్న తర్వాత కొలతలు తీసుకున్న దానికి చేసినట్టు దీనికి రిక్వైర్మెంట్స్ అంటే వస్తువులు ఏమేం కావాలి అనేది చూడాలి. ఆ మెటీరియల్ రిక్వైర్ ఫర్ ద ఫామ్ వర్క్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫామ్ వర్క్. Requirements of farm work. The material required for the farm work should be cheap. చీప్ అంటే ఇక్కడ ధర తక్కువ అని, అంతేగాని నాసిరకం అని కాదు. ఇక్కడ చీప్ అంటే అర్థం ఏంటంటే కాస్ట్ తక్కువగా ఉండాలి, ప్లస్ ఈజీలీ అవైలబుల్. Easily available and then reusable. ఎలా ఉండాలి మనం సెలెక్ట్ చేసుకునే రిక్వైర్మెంట్ యొక్క ఫామ్ వర్క్ అనేది, షట్టరింగ్ కానీ సెంటరింగ్ ఐటెం కానీ. ద మెటీరియల్ రిక్వైర్డ్ టు ద ఫామ్ వర్క్ షుడ్ బి చీప్, ధర తక్కువగా ఉండాలి. చీప్ అంటే ఇక్కడ ముందే చెప్పాను నాసి రకం అయితే కాదు, ధర తక్కువగా ఉండే అంటే మనకి అవైలబిలిటీ, మనకు అనుకూలమైన రేట్లో ఉండడాన్ని మనం చీప్ అంటాం ఇక్కడ. అండ్ ఈజీలీ అవైలబుల్, అది మనకి సులభంగా దొరికేటట్టు ఉండాలి, హార్డ్గా ఉండేదాన్ని మనం మెటీరియల్గా ఎంచుకుందాం. అండ్ దాన్ రీయూజబుల్ ఇన్ సెవరల్ టైమ్స్, ఎక్కువ టైమ్స్ యూస్ చేసే విధంగా ఉండాలి. ఏంది కాస్ట్ పరంగా మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. అదే ఎక్కువ టైమ్స్ యూస్ చేయట్లేదు అనుకో, మనకేంది ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, దెన్ సెకండ్ పాయింట్, ది ఫామ్ వర్క్ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్. ENVH is strong enough to take all the external loads. To bear all the external loads. ఏంటి ఇక్కడ, ద ఫామ్ వర్క్ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్, బాగా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఇప్పుడు ఈ విధంగా చీప్ ఉండేట్టు రీయూజబుల్ అయ్యేట్టు సెలెక్ట్ చేసుకున్నాం. చీప్ తక్కువగా ఉందని మళ్ళీ రీయూజబుల్ ఈజీగా అవైలబుల్ అవుతుంది, రీయూజబుల్ అని నాసి రకంగా తీసుకో. స్ట్రాంగ్ ఎనఫ్, బాగా గట్టిగా ఉండాలి. ఎక్కడ ఏ పరంగా, ఆల్ బేర్ ద ఆల్ ఎక్స్టర్నల్ లోడ్స్. ఎక్స్టర్నల్ లోడ్స్ అంటే మనం పని చేసేప్పుడు పైకి జనం ఎక్కుతూ ఉంటారు, 10-15 మంది సిమెంట్ కాంక్రీట్ వేసేటప్పుడు, ప్లస్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఇందాక ఆబ్జెక్ట్స్లో చెప్పినట్టు వర్కర్స్ టైయింగ్ ద రెయిన్ఫోర్స్మెంట్ విత్ బైండింగ్ వైర్ యూజింగ్ డిజైన్ యాజ్ పర్ డిజైన్ కవర్ బ్లాక్స్ ఆల్సో పుట్ ఇన్ అండర్ ద రెయిన్ఫోర్స్మెంట్. అవన్నీ పెట్టేటప్పుడు ఉండేటువంటి లోడ్స్ అన్నింటిని బేర్ చేసే విధంగా కూడా మనకి ఉండాలి. నెక్స్ట్, ది ఫామ్ వర్క్ మస్ట్ బి the farm work or shuttering. The farm work అంటే ఇక్కడ సెంటరింగ్ మెటీరియల్. ఫార్మ్ వర్క్ ఆర్ సెంటరింగ్ మస్ట్ బి వాటర్ ప్రూఫ్ మెటీరియల్. ఎందుకు, దెన్ ఇట్స్ ప్రివెంట్స్ ద escape of water in the concrete. Water in the liquid concrete. The farm work must be in waterproof. Waterproof అవడం వల్ల నీకేమవుతుంది ఇక్కడ, దాంట్లో ఉండేటువంటి వాటర్ని ఎస్కేప్ కాకుండా, టు ప్రివెంట్ ద
escape of the water in the cement concrete. In the liquid concrete. Liquid concrete. Liquid item lo unna dani water elipo. Water elipothe em avutundi maniki dry ayipoyi dani strength tagipothundi. Water undi chinnaga slowga dani set avvali. Set ayinappudu maniki correct ga untundi. Next, the formwork should be minimize the deflection ante while going to work jarige appudu manam kinda centering meesterlu vallu untaru slab chudandi anna supports ekkadanna gaane chediri poyettu lekapothe jarigi poyettattu dani adjust cheyandi deflection anedi minimum undali undakunde undadu kaani daniki manam support chesi nilabettatam anedi jarugutundi okay the form work should be minimum నోట్ చేసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఫర్ రిజిడ్ జాయింట్ provide the rigid it should be capable to provide the rigid joints capable to provide the rigid joints so as to prevent the rigid joints undadam valla so as to prevent the bulging or twisting twisting of the structure bulging లేదా ట్విస్టింగ్ ని నిరోధిస్తుంది అని ఇట్ షుడ్ బి క్యాపబుల్ టు ప్రొవైడ్ ద రిజిడ్ జాయింట్ రిజిడ్ అంటే స్థిరమైనటువంటి జాయింట్ ఒకదానికి ఒకదానికి వేయటం వల్ల యాజ్ టు ప్రివెంట్ ద బల్జింగ్ అంటే కదిలిపోవటం అంటే బల్జింగ్ ఆర్ ట్విస్టింగ్ అంటే రెండు ఒకటే వర్డ్స్ కింద ట్విస్టింగ్ని ఫర్ లిక్విడ్ కాంక్రీట్ ఫర్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ కాంక్రీట్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ కాంక్రీట్ కాంక్రీట్ యొక్క ట్విస్టింగ్ కానీ ఏమి జరగకుండా మనకి నివారిస్తుంది ఓకే నెక్స్ట్ ది ఫామ్ వర్క్ షుడ్ బి ప్లేన్ సర్ఫేస్ ఫామ్ వర్క్ షుడ్ బి ద ఫామ్ వర్క్ షుడ్ బి ప్లేన్ సర్ఫేస్ షుడ్ బి ప్లేన్ సర్ఫేస్ ఫార్మర్కి యొక్క షీట్స్ ఎలా ఉండాలంటున్నాము మనం ప్లెయిన్ సర్ఫేస్గా ఉండాలి దీనివల్ల ఏమవుతుంది ఇట్ రెడ్యూస్డ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫినిషింగ్ వర్క్ ఇట్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఫినిషింగ్ సర్ఫేస్ ఫినిషింగ్ సర్ఫేస్ ఫినిషింగ్ ఓకే ఇట్లా మనం ఇట్ షుడ్ బి ద ప్లెయిన్ సర్ఫేస్ ఈ ఫామ్ వర్క్ షుడ్ బి ద ప్లెయిన్ సర్ఫేస్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏముంటుందంటే కాస్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఫినిషింగ్ని మనం తక్కువ చేయగలం అండ్ ఆల్సో లేబర్ను కూడా తగ్గించవచ్చు ఈ కన్స్ట్రక్షన్కి ఫామ్ వర్క్ పెట్టడం వల్ల ఇది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫామ్ వర్క్ ఈ రెండు డెఫినేషను ఆబ్జెక్ట్స్ రిక్వైర్మెంట్స్ సరిగా లేదే మనం ఫామ్ వర్క్ని యూజ్ చేసి వర్కే చేయలేము కాబట్టి ఇక్కడ స్టెప్స్ మనం ఏం చేయాలి ఈ ఎంచుకునే విధానంలో ఏదో చూస్తూ ఉంటాం మనం ఎక్కడ బయట పెట్టేటప్పుడు అవేవో వస్తాయి తెస్తారు పెడతా ఉంటారు కదా సెంటరింగ్ షట్టరింగ్ అదేదో సామాన్యంగా తక్కువగా అంచనా వేయకూడదు అది స్క్వేర్ ఫీట్కి ఇంత తీసుకుంటారు దాని లెక్క కూడా చాలా కాస్ట్ అవుతుంది స్లాబ్లో 50% ఆఫ్ ద కాస్ట్ సెంటరింగ్కే మనం పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మన ఆబ్జెక్ట్స్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ ఉంటూ మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు సెలెక్షన్ ఫర్ ద మెటీరియల్స్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ ద ఫార్మర్ మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ ద ఫార్మర్
for the farm work. Selection of materials required for the farm work. Selection of materials required for the. ఇక్కడ ఏం చేస్తున్నాం, టు ప్రిపేర్ ద ఫామ్ వర్క్ షీట్స్ అండ్ షట్టర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద సమ్ మెటీరియల్స్. ఈ ఫాలోయింగ్ మెటీరియల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫామ్ వర్క్ మెటీరియల్ని ఈ కింది మెటీరియల్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఏమంటే టింబరు, స్టీలు, టింబరు అండ్ అల్యూమినియం, అల్యూమినియం అండ్ ప్రీకాస్ట్ ఇన్స్టిట్యూట్ మెంబర్స్. ప్రీకాస్ట్ ఇన్స్టిట్యూట్ కాంక్రీట్ మెంబర్స్, కాంక్రీట్ మెంబర్స్, ప్రీకాస్ట్ ఇన్స్టిట్యూట్ కాంక్రీట్ మెంబర్స్, ఈ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్ ద సేమ్ టైం ఈ అల్యూమినియము, ఈ ప్రీకాస్ట్ కాంక్రీట్ మెంబర్స్ ఎక్కడ సెలెక్ట్ చేస్తాం మనం అని అంటే, కర్వ్డ్ సర్ఫేస్ ఏమన్నా ఆర్చెస్ వచ్చే దగ్గర కొంచెం మూవబుల్గా ఉండటానికి ఈ రెండింటిని మనం ఎంచుకుంటున్నాం. సో మనం జనరల్లోగా మనం వాడేది స్టీల్ అండ్ టింబర్. ఈ రెండింటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం, స్టీల్ అండ్ టింబర్. స్టీల్ ఫామ్ వర్క్, స్టీల్ ఫామ్ వర్క్, స్టీల్ ఫామ్ వర్క్ ఎట్లా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకునేప్పుడు మనం మెటీరియల్ సెలెక్షన్ ఫర్ ద ఫామ్ వర్క్ అని చెప్తున్నాం. ఇక్కడ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ రెండు మెటీరియల్స్ మనకు ఉన్నాయి, రెండేంది నాలుగు ఉన్నాయి. నాలుగిట్లో ఈ రెండింటిని మనం కర్వ్డ్ సర్ఫేసెస్కి ఎక్సెట్రా ఉపయోగిస్తాం. కర్వ్డ్ సర్ఫేస్కి వాటికి ఉపయోగిస్తే జనరల్గా మనం ఎక్కడ కనపడి కూడా ఉండవు. ఈ ప్రీకాస్ట్ క్యాస్ట్ ఇన్స్టిట్యూట్స్, ప్రీకాస్ట్ క్యాస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్న ఆర్చ్ వచ్చింది దగ్గర పెట్టామంటే దాన్ని అట్లే దాంట్లోనే వదిలే. ప్రీకాస్ట్ అంటే ఏంది, సిమెంట్ కాంక్రీట్ ఐటమ్స్. మనం ఇప్పుడు ఏమంటారు, సిమెంట్ వరలు, జాలీలు ఇవన్నీ కార్ఖానా దగ్గర ప్రీకాస్ట్కి తయారు చేసి పెట్టేస్తుంటాయి. మన డ్రైనేజ్ మీద వేసేటువంటి బండలు, సెల్ఫుల్లో వేసేటువంటి బండలు, ఇటువంటి ప్రీకాస్ట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ స్టోన్ అని కూడా అంటాం మనం. స్టోన్ మనకు మామూలుగా అవైలబిలిటీ అయింది ఎట్లా అవుతుంది, పర్వతాలు వీటివల్ల అగ్ని పర్వతాలు బద్దలయ్యి లావా వచ్చిన తర్వాత అవి నిక్షేపాలుగా ఏర్పడి వాటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాజ్ ఫర్ జియోలాజికల్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్వతాలు అంటే కొండలు వచ్చిన తర్వాత వాటిల్లో మనం గ్రానైటు, లైమ్ స్టోను, శాండ్ స్టోను ఇలా డివైడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి రాళ్ళు మనకు ప్రధానంగా ఉండే కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ మెటీరియల్గా వాడతాం. ప్లస్ ఇక్కడ మనం ఈ సిమెంట్ కాంక్రీట్ ప్రీకాస్ట్ ఏం చేస్తున్నాము, వన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్గా వాడుతున్నాం. దీన్ని ఆర్టిఫిషియల్ స్టోన్ ఆల్సో అంటారు, మనం తయారు చేసేటువంటిది కెమికల్ స్టోన్ అని కూడా అంటాం దీన్ని. కెమికల్ స్టోన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ స్టోన్స్ అంటాం. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, సిమెంట్, గ్రావెల్, శాండ్ విత్ సఫిషియంట్ వాటర్. దాన్ని తయారు చేసి పగలగొట్టిన తర్వాత మనకి రాళ్ళు లాగానే వస్తాయి. కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్. ప్రీకాస్ట్ ఐటమ్స్ అంటే ఇవి, ఈ టైప్ మన ఎలక్ట్రికల్ పోల్స్, ఫెన్సింగ్ పోల్స్ అండ్ జాలీస్ అంటే మనం స్టెప్స్కి పక్కన బలూస్టర్స్ అంటే గుంజల్లాగా నిలబెడతాం. స్టెప్స్ రైలింగ్లో మనం దిగేళ్ళేప్పుడు ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి సపోర్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ ఐటమ్స్ ఏవో పెట్టుకుంటున్నా ఉన్నాం. ఇప్పుడు డెవలప్ అయిన దాంట్లో ప్రధానంగా స్ట్రెంగ్త్ ఉండాలి, కన్స్ట్రక్షన్ బాగుండాలి అని అంటే మనం ఈ ప్రీకాస్ట్ ఐటమ్సే పెట్టుకోవాలి. ఇవి పెట్టామంటే వన్స్ దాంట్లోనే మనం ఇన్సర్ట్ చేసేస్తాం. అందుకని దాని గురించి చెప్పాల్సి వచ్చింది మనం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఇక్కడ ప్రధానంగా మనం ఎన్ని ఆడుతున్నాం, ఈ రెండు నాలుగు ఉన్న దాంట్లో మనం డిస్కస్ చేయాల్సింది రెండింటి గురించి, స్టీల్ ఫామ్ వర్క్ అండ్ టింబర్ ఫామ్ వర్క్.
టింబర్ బాయ్. ఇక్కడ ఫస్ట్ మనం స్టీల్ ఫామ్ వర్క్ తీసుకున్నట్టయితే దీని యొక్క అడ్వాంటేజెస్, దీని యొక్క ప్రొసీజరు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్, సెలెక్షన్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్లో ఇట్ ఈజ్ డిజైర్ టు రీయూజ్ అండ్ సెవరల్ టైమ్స్. ఫస్ట్ పాయింట్ ఏంది, ఇట్ ఈజ్ డిజైర్డ్ టు రీయూజ్ ఇన్ సెవరల్ టైమ్స్. ఎట్లా ఉండాలి ఇది? మనం డిజైర్డ్ అంటే ఛాలెంజింగ్గా ఉండాలి, అంటే వర్క్ని అడాప్ట్ చేసుకోవాలి. వర్క్ చేస్తే ఇరిగిపోయేటట్టు, డిఫ్లెక్షన్ వచ్చేటట్టు ఉండకుండా. డిజైర్డ్ మీన్స్ ఏంటంటే అక్కడ డిజైర్డ్ అంటే ఛాలెంజింగ్గా ఉండాలి. డిజైర్డ్ టు రీయూజ్ ఇన్ సెవరల్ టైమ్స్, మళ్ళీ మళ్ళీ అంటే మోర్ దాన్. టింబర్ అయితే 12 to 15 టైమ్స్ వాడతాం అనుకోండి, దీన్ని 20 to 30 టైమ్స్ మనం వాడినా కానీ ఏం కాకుండా ఉంటుంది. స్టీల్ మెటీరియల్ కాబట్టి 20 to 30 టైమ్స్ అంటే టింబర్ మీద స్టీల్కి ఎంత ఉందంటే అడ్వాంటేజ్, ఎక్కువ టైంలు వాడవచ్చు. ఇదొకటి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ దాన్ టింబర్ అనే క్వశ్చన్ కూడా మనకు ఒకటి వస్తుంది నెక్స్ట్. ఈ ఆటోమేటిక్గా ఈ స్టీల్ ఫామ్ వర్క్ టింబర్ ఫామ్ వర్క్ డిఫరెన్సెస్ తెలిసేసుకుంటే ఆటోమేటిక్గా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ దాన్ టింబర్ అంటే వాటన్నిటిని క్లబ్ చేసి రాసుకున్నా కానీ మనకి యాజ్ ఈజ్గా క్వశ్చన్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ డిజైర్డ్ టు రీయూజ్ ఇన్ సెవరల్ టైమ్స్. ది ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద స్టీల్ ఈజ్ వెరీ హై. ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద స్టీల్ ఫామ్ వర్క్ ఈజ్ హై. ఇనిషియల్ కాస్టు, ఎందుకంటే స్టీల్ కాస్ట్ ఎక్కువ కదా కంపేర్ టు ద టింబర్. టింబర్తో మనం పోల్చినట్లయితే స్టీల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇనిషియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ యూజ్డ్ ఫర్ మెనీ రిపిటేషన్స్ ఫ్రమ్ ద ఫార్మర్ అండ్ ఆల్సో కాస్ట్ ఎక్కువైనా కానీ దీన్ని ఎక్కువ రిపిటేషన్స్, మెనీ రిపిటేషన్స్ మనం చేయవచ్చు. మెనీ రిపిటేషన్స్ మెనీ రిపిటేషన్స్ యూజ్ చేయడానికి మనకి ఒకటి దోహదపడుతుంది. ది ఎరెక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద ఫామ్ వర్క్ సింపుల్ అండ్ ఈజీ. ది ఎరెక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్ ఈజీ అండ్ సింపుల్, మనకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే షీట్స్ బెండ్ అవటం కానీ ఇరిగిపోవటం కానీ ఏది ఉండదు. అందుకని చెప్పేసి మనకి ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్స్ ద స్మూత్ సర్ఫేస్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్. ద స్టీల్ ఫామ్ వర్క్ ప్రజెంట్స్ ద స్మూత్ సర్ఫేస్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఫామ్ వర్క్ మనం తీసేసిన తర్వాత స్మూత్ సర్ఫేస్ వస్తుంది, ఫినిషింగ్ కాస్ట్ తగ్గుతుంది, లేబరు తగ్గుతారు. కాబట్టి మనకేమంటుందంటే స్టీల్ ఫామ్ వర్క్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఒక్కటి మనం ఏం చేస్తున్నాం, ఇనిషియల్ కాస్ట్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాం. ఇంకా అదర్వైజ్ అన్ని మనకి అడ్వాంటేజెస్, ప్లస్ పాయింట్స్. కాబట్టి స్టీల్ ఫామ్ వర్క్ని ప్రిఫర్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు ఎక్కువగా స్టీల్ ఫామ్ వర్కే చేస్తున్నారు. వుడెన్ ఫామ్ వర్క్ కూడా చిన్న చిన్న మేస్త్రులు అంటే చిన్న
వాళ్ళని ఏమంటారు, వాళ్ళని సప్లై చేసే వాళ్ళని సప్లయర్స్, చిన్న చిన్న కంపెనీ పెట్టుకున్న వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్లో ఉడన్ వాడతారు, దాన్ని గ్రాడ్యువల్గా స్టీల్ని డెవలప్ చేసుకుంటూ పోతారు. కాకపోతే మనకి స్టీల్ ఫామ్ వర్క్ డిజైర్డ్ షేప్స్ వస్తుంది, ప్లస్ సిమెంట్ అయ్యి మనకి కొంచెం కన్జ్యూమబుల్ బాగా కలిసి వస్తుంది, ప్లస్ సర్ఫేస్ స్మూత్గా వస్తుంది. ఆఫ్టర్ ఫినిషింగ్ వర్క్లో మనకి స్మూత్ సిమెంట్ కూడా కొంచెం తక్కువగా పడుతుంది. కాబట్టి మనం ప్రిఫర్ టు స్టీల్ ఫామ్ వర్క్, స్టీల్ ఫామ్ వర్క్నే ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తాం. దీంట్లో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓవర్ ద టింబర్ ఫామ్ వర్క్. నెక్స్ట్ టింబర్ ఫామ్ వర్క్. టింబర్ ఫామ్ వర్క్ ఆటోమేటిక్గా మనకి స్టీల్ ఒకసారి డిస్కస్ చేసినాం కాబట్టి టింబర్లో కూడా మనకి మెరిట్స్ డిమెరిట్స్ తెలిసిపోతుంది. టింబర్ ఏమో ఇనిషియల్ కాస్ట్ తక్కువగా ఉంటుంది, దీన్ని రీయూజబుల్ సెవరల్ టైమ్స్ కాకుండా 2 or 3 times అంటే ఒక్కొక్క దాన్ని, జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని టోటల్గా 12 to 15 times యూజ్ చేస్తామని చెప్పి ఇందాక చేసాం. టింబర్ అయితే 12 to 15 times. ఎందుకన్నాము, రకరకాల షీట్స్ ఉంటాయి మన దగ్గర, ఒకే షీట్ ఉండదు, వాళ్ళు రీయూజ్ చేసుకుంటా న్యూ వన్ జాయింట్స్ వేసుకుంటా ఉంటా ఉంటుంది. దీనికైతే ఉడెన్కైతే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ నాట్ పాసిబుల్ కంపేర్డ్ టు ద స్టీల్. నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ నాట్ పాసిబుల్ compared to the స్టీల్ ఫామ్ వర్క్. స్టీల్ ఫామ్ వర్క్తో పోల్చినట్లయితే, దాంతో పోల్చినట్టయితే నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ నాట్ పాసిబుల్. అందుకే ఇక్కడ చెప్పింది 12 to 15 times టింబర్, 20 to 30 times స్టీల్. అది అక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ టైమ్స్ లేదు అని అంటే కంపేర్డ్ టు ద స్టీల్ అన్నాం కాబట్టి, ఇక్కడ స్టీల్ ఎన్నిసార్లు ఆడితే దానికి తగ్గించుకొని మనం వాడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద టింబర్ ఫార్మర్కి ఈజ్ లో. ఈజ్ లో అంటే లో అంటామా, ఇనిషియల్ కాస్ట్ లో. నెక్స్ట్ ఈజీ అటెండ్ ఫర్ ద న్యూవర్ న్యూ యూజ్. ఈజీ అటెండ్ ఫర్ ద న్యూ యూజ్. న్యూ యూజ్ చేయాలంటే ఆటోమేటిక్ దాన్ని అక్కడ కట్ చేసి జాయింట్ వేసుకునేదో చేసుకునేదో అవుతాయి. ఈజీ అటెండ్ టు ద న్యూ యూజ్. కొత్తగా వాడటానికి, ఎందుకని వాడకూడదు అని అంటే దాన్ని కట్ చేసి రిమూవ్ చేయాలి. అదే స్టీల్ అనుకోండి చేయలేము, అందుకని దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంది, దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ ఉన్నది. టింబర్ ఫామ్ వర్క్ షుడ్ బి వెల్ సీజన్డ్. ఇట్ ద సేమ్ టైం దీనికి వాడేటువంటి టింబర్ ఫామ్ వర్క్ ఎలా ఉండాలి, వెల్ సీజన్డ్. వెల్ సీజన్డ్ అంటే బాగా శుద్ధి చేసింది. సీజనింగ్ అంటే అన్ని దాంట్లో ఉన్నటువంటి తేమ, సీజనింగ్ అంటే వుడ్లో ఉన్నటువంటి తేమని తీసి పడేసింది. టింబర్ ఫామ్ వర్క్ షుడ్ బి వెల్ సీజన్డ్. వెల్ సీజన్ టింబర్ ఫామ్ వర్క్ షుడ్ బి వెల్ సీజన్. ఈ 5 తుడిపేస్తున్నాను. టింబర్ ఫామ్ వర్క్ షుడ్ బి వెల్ సీజన్డ్. ది టింబర్ ఫార్మ్స్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ నాట్స్. KNOTS నాట్స్ అంటే మూడులు అటువంటి ఏమి లేకుండా ఉన్న టింబర్ని మనం ఈ ఫామ్ వర్క్కి వాడాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ ది టింబర్ ఫామ్ వర్క్ లైట్ ఇన్ వెయిట్ అండ్ ఈజీలీ అవైలబుల్. ద టింబర్ ఫామ్ వర్క్ లైట్ ఇన్ వెయిట్,
నాట్స్ లేకుండా మంచిది ఎంచుకున్నా దీని వెయిట్ లెస్గా ఉండాలి, తక్కువ ఉండాలి. అంటే మరి హార్డ్ తుమ్మ చెట్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి తీసుకున్నట్టు బొరువు ఎక్కువ ఉంటుంది. మనం మొయ్యలేము, దాన్ని సపోర్ట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా డిఫ్లెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమంటున్నా ఇక్కడ టింబర్ ఫామ్ వర్క్ షుడ్ బి లైట్ ఇన్ వెయిట్ అండ్ ఈజీలీ రిమూవబుల్ విత్ నెయిల్స్. లైట్ టింబర్ ఫామ్ వర్క్ షుడ్ బి లైట్ ఇన్ వెయిట్, వెయిట్ తక్కువగా ఉండాలి. ప్లస్ ద టేమ్ సేమ్ టైం నెయిల్స్ మనం వితౌట్ స్ప్లిట్టింగ్, నెయిల్స్ మనం కొట్టేటప్పుడు వితౌట్ స్ప్లిట్టింగ్ అయ్యేటట్టు ఉండాలి, లైట్గా ఉండాలి. స్ప్లిట్ అంటే ఇరిగిపోవటం, మొక్కగా ఇరిగిపోవటం. ఇది మేకు కొట్టేటప్పుడు నీకు అది ముక్కలుగా అయిపోతే ఉపయోగం ఉంది, లైట్ ఇన్ వెయిట్ అని చెప్పి కొట్టేటప్పుడు పోకుండా ఉండకూడదు కదా. కాబట్టి ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి లెసన్. అయితే ఇంక నెక్స్ట్ ఒకటి ఓవర్ ద వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ దాన్ టింబర్ ఫామ్ వర్క్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ దాన్ టింబర్ ఫామ్ వర్క్ ఆటోమేటిక్గా మీరు రాయొచ్చు ఇప్పుడు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ టింబర్ ఫామ్ వర్క్ టింబర్ ఫామ్ వర్క్ స్టీల్ ఫామ్ వర్క్తో పోల్చినట్టయితే టింబర్ ఫామ్ వర్క్ మీద స్టీల్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది అని అంటే, ఇప్పుడు దాకా మనం సపరేట్గా స్టీల్ ఫామ్ వర్క్ అండ్ టింబర్ ఫామ్ వర్క్ రెండింటిలో క్లబ్ చేసుకొని చూసుకుంటే మనకి ఇట్ కెన్ బి రీయూజబుల్ సెవరల్ టైమ్స్ నియర్లీ మోర్ దెన్ టింబర్ ఫామ్ వర్క్. ఇట్ కెన్ బి రీయూజ్డ్ సెవరల్ టైమ్స్ మోర్ దాన్ టింబర్ ఫామ్ వర్క్. ఇక్కడ మోర్ దాన్ టింబర్ ఎట్లా సెవరల్ టైమ్స్ అంటే అది జీవితాంతం వాడుకోవటం అనేది మళ్ళీ అది రాంగ్ అవుతుంది కదా. దేంతో పోల్చినట్టయితే మోర్ దాన్ టింబర్, టింబర్తో పోల్చినట్టయితే యూజ్డ్ ఇన్ సెవరల్ టైమ్. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా ఇందాకే చెప్పి కాస్ట్ దీని ఇనిషియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ఇనిషియల్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీన్ని న్యూది తయారు చేయాలంటే ఒకటి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, దీంట్లో న్యూది తయారు చేయటం అనేది ఉండదు, ఒకేసారి షీట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈజీ టు ఇన్స్టాల్ అండ్ డిస్మాంటిల్, ఈజీ టు ఇన్స్టాల్ అండ్ డిస్మాంటిల్ ఏది స్టీల్ ఫామ్ వర్క్ టింబర్తో పోల్చినట్లయితే ఈజీ టు ఇన్స్టాల్ హెన్స్ ద సేవింగ్ ఆఫ్ ద లేబర్ కాస్ట్, ఈజీ టు డిస్మాంటిల్ అండ్ ఇన్స్టాల్. ఈ విధంగా నీకు టింబర్ ఫామ్ వర్క్తో పోల్చినట్టయితే స్టీల్ ఫామ్ వర్క్తో పోల్చినట్టయితే టింబర్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ అనండా.